పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విశాఖకు ఆందోళన హక్కు నినాదంతో ఈ రోజు తలపెట్టిన భారత్ బంద్ను ఏలూరులోని ఐఎఫ్టియు సిఏటియు ఎస్ఎఫ్ఐ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం నుంచి ఆర్టీసీ బంద్కి పూర్తిగా మద్దతునిచ్చి బస్సులను మధ్యాహ్నం వరకు నిలిపివేశారు. వర్తకులు షాపులను మూసివేసి బంద్లో పాల్గొన్నారు. మాల మహాసేన జాతీయ అధ్యక్షుడు అలగా రవికుమార్ గారి ఆదేశానుసారం ఏలూరులో జరిగిన బంద్కు మాల మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపుదర్శి రవికుమార్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఎస్ఎఫ్ఐ సిఐటియు సిపిఎం న్యూ డెమోక్రసీ నాయకులు కార్యకర్తలు మరియు మాల మహాసేన ఏలూరు మండల ఉపాధ్యక్షులు బోడా గంగాధర్ ఏలూరు సిటీ అధ్యక్షులు ప్రతిపాటి వినీత్ సలహాదారు అరిగల ఏలియా ప్రతిపాటి మోజెస్ పాల్గొన్నారు. విశాఖ ఉక్కు అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో 1966 సంవత్సరంలో కెన్నేటి విశ్వనాథం గారు అమృతవల్లి అమృతరావు గారు ప్రతి శేషయ్య గారు ఇటువంటి యోధులైనటువంటి అందరూ కూడా సాధించినటువంటి ఈ విశాఖ ఉక్కుని ఈరోజు దీన్ని ఏదో విధంగా దీన్ని ప్రైవేటీకరణ చేయాలి. ప్రైవేటీకరణ చేస్తే మోడీ సంకల్పించుకోవాలనేటటువంటిది ప్రజలందరికీ కూడా అన్యాయం చేయటం ఇది. మరి విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలు కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఊనుకోవడంతో ఇప్పుడు బీజేపీ వంటరం అయింది. అది మనమందరం గమనించాల్సినటువంటి విషయం. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్సీపీ మిగిలినటువంటి పక్షాలన్నీ కూడా ఏకమై విశాఖ ఉక్కుని కాపాడుకుంటామనేటటువంటి రీతిలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మళ్ళీ ఇవాళ బంద్ చేయడం జరిగింది. ఆ బంద్లో భాగంగానే చింతలపూడి బంద్ కూడా జయప్రదమైంది. మరి ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీలకు గనులను కేటాయించినటువంటి మోడీ ప్రభుత్వం భారత్ బంద్ని చేపట్టడం జరిగిందో ఆ యొక్క భారత్ మందికి మా యొక్క మాన మహాసేన పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉంది. ఈ రోజున రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నట్టయితే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయటం, ఇలా చూస్తూ పోతే రైల్వేని ప్రైవేటీకరణ చేస్తున్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇలా రానున్న రోజుల్లో చూస్తూ ఉంటే ప్రజల మనుగడకు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనిని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క బంద్లో పాల్గొనేటువంటి సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీలన్నింటికి కూడా మా యొక్క మాన మహాసేన పూర్తిగా మద్దతు తెలియజేస్తామండి. ఏదైతే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క మనుగడకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఈ యొక్క నిర్ణయాన్ని కనుక వెనక్కి తగ్గించి ఈ యొక్క విశాఖ ఉక్కు కర్మాగారి ప్రైవేటీకరణ ఆపకపోతే ఈ యొక్క ఉద్యమాలను ఇంకా రానున్న రోజు ఉధృతం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఈ యొక్క ధర్నా నిర్వహిస్తామని ప్రతి ఒక్కరికి కూడా మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం.